కాలం అనేటువంటిది ఒక్కోసారి కలిసి రానప్పుడు అదే ఒక సామెత ఉంది కదా, తాడు పామై కరుస్తుంది అన్నటువంటిది. అట్లాంటి పరిస్థితి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా నడిచింది, కాస్త పివి నరసింహారావు మీద ఆధారపడాలి లేకపోతే కనుక ఎటు కోలుకోకుండా ఉండాలనుకున్నారా? అనుకోలే. తర్వాతన సోనియా గాంధీ ఇంపాక్ట్ ఏంటి, తర్వాత రాహుల్ గాంధీ ఏంటి, వాళ్ళు ఎందుకు రోడ్డెక్కి నడవాల్సి వస్తుంది? 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఏ కాంగ్రెస్ నాయకుడు నడవల, ఎందుకు నడవాల్సి వచ్చింది? మాది అంతా మేమే అన్న అహం నుంచి ప్రజలు రోడ్డు మీదకి దించారు. కాలం అనేటువంటిది అట్లాంటి సమాధానాలు చెప్తూ ఉంటుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, పాకిస్తాన్లో మొన్నటిదాకా ఇమ్రాన్ ఖాన్ హవా, తను ఏం చెప్తే అదే జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితులు ఎదురు దెబ్బతీసినాయి. కోర్టు తీర్పే కావచ్చు, తర్వాత సైన్యం ఎదురు అటాక్ కావచ్చు, అమెరికా యూరప్ దేశాల వెనకాల ప్రెషర్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, ఇమ్రాన్ ఖాన్ గద్దె దిగాల్సి వచ్చింది. తప్పలేదు. ఆ దిగిన రోజు నుండి కూడా అవతల ఉన్నటువంటి ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఉంది, మెజారిటీ ఉంది. దీనికంటే ఎక్కువ సీట్లు ఉంటేనే కదా వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసి, కానీ అర్జెంటుగా ఎన్నికలు పెట్టేసేయండి, మీరు డైరెక్ట్గా ముందు ప్రీపోల్ ఎలయన్స్ కాదు కదా అంటుంటాడు. రాజ్యాంగం ప్రకారం అది కుదరదు, అయినా కూడా అంటూనే ఉంటాడు. తర్వాతన ఎప్పటికప్పుడు అప్పట్లో ఒక లాంగ్ మార్చ్, అప్పుడు కొన్ని ఘర్షణలు జరిగేటప్పటికి ఆపాల్సి వచ్చింది. మళ్ళీ లాంగ్ మార్చ్, తాజాగా ఎన్నికలని పెట్టాల్సిందే అంటే, ఎందుకంటే మొన్ననే ఈసీ ఓ పక్కన తీర్పిచ్చింది ఆయనకి ఏది అనర్హుడు అని చెప్పేసి, దాన్ని స్టే ఇస్తూ ఆయన ఈ ఎన్నికల వరకే ఈసీ ఇచ్చినటువంటి తీర్పు వర్తిస్తుందని కోర్టు చెప్పింది. కాబట్టి అప్పటిదాకా ఆయన అనర్హుడు కాబట్టి ఈసీ లెక్క ప్రకారం ఎన్నికలకు మళ్ళీ వెంటనే ముందు జరిగిపోవాలి అన్నటువంటి కోరిక. మొన్న ఏదైతే ఉప ఎన్నికలు గెలవడంతో మరింత తపన. కానీ ఈయనకి కాలం కలిసి రాలేదనడానికి సాక్ష్యం ఏమైందంటే, ఈ మార్చి 3 రోజుల పాటు జరిగేటప్పటికి, అంటే మొత్తం 15 రోజులు కరాచీని ముట్టడించాలనుకున్నటువంటి దశ నుంచి, తాజాగా జర్నలిస్ట్ సదాఫ్ నదీమ్ ఈ 3 రోజుల తర్వాత ఫ్రీడమ్ మార్చ్లో ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వెహికల్ ఎక్కుతా, కంటైనర్ ఎక్కుతా ఉండగా కింద పడి మరణించింది. దాంతో ఒక డైనమిక్ హార్డ్ వర్కర్ అయినటువంటి జర్నలిస్ట్ చనిపోవడంతో దీన్ని తాజాగా ఇమ్మీడియట్గా ఆయన ర్యాలీని ఆపేశారు. ఏదైతే రాజధానిని ముట్టడించాలనుకున్నటువంటి ర్యాలీని ఆపేశారు. కాకపోతే దీన్ని షాబాజ్ షరీఫ్ సర్కార్ ఏముంటుందంటే, జర్నలిస్టు మృతి పట్ల మాకు సంతాపం ఉంది, అసలు విషయం ఆయన లాంగ్ మార్చ్ మానేసింది ఏంటంటే అరెస్ట్ అవుతాడన్నటువంటి భయంతో, కంట్రోల్ లేదన్న భయంతో జనం లేక జనాదరణ తగ్గిపోయేటప్పటికీ అంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ప్రస్తుతం అది నడుస్తోంది పాకిస్తాన్లో.